శీర్షిక కథ చెప్పడం, ఉపశీర్షిక కోతి పాయసం కథ. అనగనగనగా ఒక కోతి ఉండేది. పిల్లలు, మీకందరికీ కోతి ఏం పనులు చేస్తుందో తెలుసు కదా. అయినా మళ్ళీ ఒకసారి కోతి గురించి చెప్పుకుందాం. కోతి చెట్ల మీద అటు ఇటు గెంతుతూ ఆ కొమ్మ మీద నుండి ఈ కొమ్మకి, ఈ కొమ్మ మీద నుండి ఆ కొమ్మ మీదకి జంప్ చేస్తూ ఎగురుతూ ఆడుకుంటూ ఉంటుంది. కొమ్మలు పట్టుకొని ఉయ్యాలలుగుతూ ఉంటుంది. చెట్లకు పండ్లు రాగానే చక్కగా తినేస్తుంది. ఇంకా ఏమైనా గింజలున్నా కూడా తినేస్తుంది. అలాగా ఒకరోజు చెట్టు మీద ఆడుకుంటూ ఉంటే కోతికి ఒక కొబ్బరి చిప్ప కనిపించింది. అబ్బా, ఈరోజు కొబ్బరి చిప్ప దొరికింది, భలే భలే అంటూ గబగబా చెట్టు కిందకి వెళ్ళి కొబ్బరి చిప్పను తీసుకుంది. చెట్టు దిగేప్పుడు దారిలో ఉన్న ముళ్ళను కోతి చూడలేదు. అదిగో అప్పుడు కోతి తోకకు ఒక ముళ్ళు గుచ్చుకుంది. అబ్బా, ఏదో నా తోకకు గుచ్చుకుందే, ముళ్ళు గుచ్చుకున్నట్లుంది, నొప్పిగా ఉంది, అబ్బా అంటూ నెమ్మదిగా తోకకున్న ముళ్ళు తీయడానికి ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా ముళ్ళు తీయలేకపోయింది. అబ్బా, నొప్పిగా ఉందే, ఎవరైనా ఈ ముళ్ళు తీస్తారా అని అటూ ఇటూ చూసింది. ఎవ్వరూ కనిపించలేదు. అలా ముందుకు వెళ్తే ఎవరైనా కనిపిస్తే ఈ ముళ్ళు తీయమని అడుగుతా అనుకుంటూ వెతుక్కుంటూ వెళుతూ ఉండగా దారిలో ఒక తాతని చూసింది. తాత దగ్గరికి నెమ్మదిగా వెళ్ళి, తాత తాత, నా తోకకు ముళ్ళు గుచ్చుకుంది, చాలా నొప్పిగా ఉంది, ప్లీజ్ తీయవా అంటూ బతిమాలింది. తాత కోతివైపు చూసి అని నవ్వి, నువ్వు అటు ఇటు కింద పైన చూసుకోకుండా గెంతితే ఇదిగో ఇలాగే అవుతుంది, సరే ఇలారా దగ్గరికి చూస్తా అని కోతి తోకను పరీక్షించాడు. ముళ్ళు లోపలికి దిగినట్లుంది. సూది ఉంటే గాని తీయలేను అని చెప్పి ఇంటిలోకి వెళ్ళి ఒక సూది తెచ్చాడు. ఆ సూదితో కోతి తోకకు గుచ్చుకున్న ముళ్ళును తీశాడు తాత. అమ్మయ్యా అనుకుంది కోతి. ఒకటే నొప్పి, ముళ్ళు తీశాక నొప్పి తగ్గిపోయింది, చాలా థ్యాంక్స్ తాత అన్నది కోతి. అట్లాగే కోతికి ఒక ఆలోచన కూడా వచ్చింది. అది ఏమిటంటే, ఈ సూది నా దగ్గర ఉంటే నాకు ఎప్పుడైనా ముళ్ళు గుచ్చుకుంటే నేనే తీసుకోవచ్చు కదా అనుకుంది. అప్పుడు తాతను అడిగింది, తాత నాకు ఆ సూది ఇస్తావా, నీకు నేను ఈ కొబ్బరి చిప్పని ఇస్తాను అంది. తాత సరే తీసుకో, నీకు మళ్ళీ ముళ్ళు గుచ్చుకుంటే నువ్వే తీసుకోగలుగుతావు అని చెప్పుతూ కొబ్బరి చిప్పని తీసుకొని కోతికి సూదిని ఇచ్చాడు. కోతి సూదిని తీసుకొని మహాసంతోషంగా, కోతి ఆహా, కొబ్బరి చిప్ప పోయే సూది వచ్చే ఢామ్ 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 అంటూ పాడుకుంటూ సూదిని చూసుకుంటూ ముందుకు పోతోంది. అలా వెళ్తూ ఉంటే ఒక దర్జీ, అంటే బట్టలు కుట్టేటాయన, టక్ 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 శబ్దం చేస్తూ కనిపించాడు.
ఆయన కుట్టిన చొక్కాలు జుబ్బాలు వేలాడుతూ కనిపించాయి. అరే, ఈ జుబ్బాలు చాలా బాగున్నాయే, నాకు ఒక జుబ్బా ఉంటే బాగుండునే అనుకుంటూ కోతి ఆ దర్జీ దగ్గరికి వెళ్ళి అడిగింది. దర్జీ అన్నా, దర్జీ అన్నా, నేను ఈ సూదిని నీకిస్తాను, నాకు ఒక జుబ్బా ఇవ్వవా అని అంది. దర్జీ సూదిని తీసుకొని, బట్టలు కుట్టడానికి ఈ సూది బాగానే పనికొస్తుందే అని అనుకుని ఒక జుబ్బాను కోతికిచ్చాడు. కోతి జుబ్బా తీసుకొని వెళ్తూ ఉంటే ఒక కుమ్మరి అతను కుండలు చేస్తూ కనిపించాడు. కుండలను చూడగానే కోతికి సరదా వేసింది. కోతి కదా, ఎంత బాగా ఈ కుండలు చేస్తున్నాడు అని అంటూ కుమ్మరి ఆయన దగ్గరికి వెళ్ళి, కుమ్మరి అన్నా, కుమ్మరి అన్నా, ఇదిగో నాకు ఒక కుండనిస్తావా, నేను ఈ జుబ్బాను నీకిస్తాను అంటూ అడిగింది. కుమ్మరి అతను, సరే సరే, అలాగే తీసుకో, నాకు కూడా ఒక జుబ్బా కావాలి అన్నాడు. కోతి జుబ్బా ఇచ్చింది. కుమ్మరి ఒక కుండను కోతికిచ్చాడు. కోతి కుండను తీసుకుని వెళ్ళి వాళ్ళింటి దగ్గరున్న అవ్వకు ఇచ్చింది. అవ్వా, ఇదిగో ఈ కుండ తీసుకో, నువ్వు వంట చేస్తావు కదా, నీకు పనికొస్తుంది, ఇందులో చక్కగా వంట చేయొచ్చు అని అన్నది. అవ్వా, నువ్వు ఎంత మంచోడివి, నాకోసం కుండ తీసుకొచ్చావా అంటూ సంబరపడింది. అదే రోజు కోతి కోసం ఎంతో రుచిగా పాయసం వండి పెట్టింది. కోతి, అవ్వా, నువ్వు నాకు ఇష్టమైన పాయసం చేశావా, చాలా థ్యాంక్స్ అవ్వా, అబ్బా ఎంత మంచి వాసన వస్తుందో అంటూ గబగబా పాయసం తిని ఆహాహా అని లొట్టలు వేసుకుంటూ సంతోషంగా గంతులు వేసి ఇంటికి బయలుదేరింది. దారిలో ఆనందంగా ఒక పాట కూడా పాడింది. ముళ్ళుపోయి సూది వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, సూదిపోయి జుబ్బా వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, ముళ్ళుపోయి సూది వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, ముళ్ళుపోయి సూది వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, సూదిపోయి జుబ్బా వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, సూదిపోయి జుబ్బా వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, జుబ్బా పోయి కుండ వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, జుబ్బా పోయి కుండ వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, కుండపోయి పాయసం వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, కుండపోయి పాయసం వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, పాయసం ఎంతో నాకు నచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, పాయసం ఎంతో నాకు నచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, పాయసం ఎంతో నాకు నచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, ఢామ్ ఢామ్ ఢామ్, ఢామ్ ఢామ్ ఢామ్, ఢామ్ ఢామ్ ఢామ్. మళ్ళీ మామూలుగా కోతి గెంతుతూ దుముకుతూ ఎగురుతూ ఆడుకోవడం మొదలుపెట్టింది. విన్నారా పిల్లలు, కోతి పాయసం కథ అర్థమైందా, బాగుందా, భలే ఉంది కదూ.